డ్రాగన్ కంట్రీ చైనా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది ఆస్ట్రేలియా గత మూడు నెలలుగా చైనా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మాటల యుద్ధం తాజాగా చేతులు దాకా వస్తోంది ఈ రెండు దేశాలు సై అంటే సై అంటూ బరిలోకి దిగుతున్నాయి డ్రాగన్ తోక కట్ చేయాలని ఆసిస్ కంగారు పేక నులిపేయాలని డ్రాగన్ ఇలా రెండు దేశాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి మూడు నెలలుగా చైనాపై ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్న ఆసిస్ తాజాగా ఒక అడుగు ముందుకు వేసింది ఆ దేశంపై పోరుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యేందుకు రెడీ అవుతోంది రెండు నెలలుగా ఎంతో వ్యూహాత్మకంగా చైనాని ప్రపంచంలో విలన్ గా మార్చడంలో సక్సెస్ అయింది ఆస్ట్రేలియా తాజాగా ఆ దేశానికి వ్యతిరేకంగా తన మిలిటరీని అత్యాధునికంగా మార్చాలని ప్రయత్నిస్తోంది గంటలో ఆ దేశం లక్షా పది వేల కోట్ల రూపాయలు అంటే సుమారు పదిహేను బిలియన్ డాలర్లను కేటాయించింది వీటిని ఈ ఆర్థిక సంవత్సరంలోనే వినియోగించాలనే నిర్ణయానికి వచ్చింది ముఖ్యంగా అమెరికా రష్యా ఫ్రాన్స్ దేశాల నుంచి భారీగా ఆయుధాలు కొనుగోలు చేసి చైనాకి సవాల్ విసరాలని తలపోస్తోంది ఆసిస్ చైనాలో ఆగర్భవించినటువంటి రాకాశి మహమ్మారి మార్చ్ స్టార్టింగ్ లో ప్రపంచాన్ని చుట్టుముట్టింది దీనిపై విచారణ జరిపించాలని డ్రాగన్ కంట్రీలో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి అంతర్జాతీయ టీం ని అనుమతించాలని కోరింది ఆస్ట్రేలియా ఆసిస్ ప్రతిపాదనకు చైనా ఉలిక్కిపడింది పడింది కంగారును టార్గెట్ చేసింది తనను ప్రపంచం దృష్టిలో నెగిటివ్ గా మార్చడానికి ప్రయత్నిస్తున్నామంటూ మండిపడింది మరోవైపు చైనాను టార్గెట్ చేయడానికి ఆస్ట్రేలియా అనేక ఎత్తులు వేసింది దక్షిణ చైనా సముద్ర తీరంతో పాటు పసిఫిక్ ప్రాంతంలో చైనాను నిలువరించి తన ప్రయోజనాలను కాపాడుకోవటమే లక్ష్యంగా పావులు కదుపుతోంది చైనా లాంటి మిలిటరీ పవర్స్ ని తట్టుకోవాలంటే తాను సైతం భారీ ఆయుధాలను మిసైల్స్ ని సమకూర్చుకోవాలని తలపోస్తోంది ఇటు ఇండో చైనా బోర్డర్ లో అటు దక్షిణ చైనా సముద్ర తీరంలో దేశాలైనటువంటి తైవాన్ ఫిలిప్పీన్స్ వియత్నాం దేశాల సరిహద్దుల్లో చైనా దూకుడును అర్థం చేసుకున్న ఆస్ట్రేలియా వెంటనే లక్షా పది వేల కోట్ల రూపాయలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది ముందుగా లాంగ్ రేంజ్ క్షిపుణులను దిగుమతి చేసుకోవాలని అమెరికాకు ఆర్డర్ కూడా ఇచ్చేసింది దక్షిణ చైనా సముద్ర తీరం నుంచి చైనా దేశాన్ని టార్గెట్ చేయడానికి నాలుగు వందల కిలోమీటర్ల మిసైల్స్ ఆర్డర్ ఇచ్చింది ఆస్ట్రేలియా ఆ తర్వాత వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగల దిగుమతి చేసుకోవటానికి రెడీ అయింది ఆస్ట్రేలియా దీనికోసం రాబోయే పదేళ్లలో సుమారు ఇరవై లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ పరిణామంతో ఒక్కసారిగా చైనా ఉలిక్కి పడింది ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాకి చెక్ పెట్టాలంటే ఇండియా అమెరికా జపాన్ ఆస్ట్రేలియాతో కలిసి స్క్వాడ్ అనే నాలుగు దేశాల కూటమి ఏర్పాటుకు ఈ దేశాలు అంగీకరించాయి అనధికారికంగా ఇప్పటికే తెర వెనక దీన్ని ఏర్పాటుకు మంత్రాంగం రెడీ అయింది త్వరలోనే దీనిపై ఒక ప్రకటన చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది ఈ కోటమిలో కుదిరితే దక్షిణ కొరియా వియత్నాంను ఆహ్వానించాలని భావిస్తున్నాయి ఈ దేశాలు ఇండో చైనా బోర్డర్లో ఉద్రిక్తతలు పెరగడంతో ఇప్పటికే ఇండియాకి సాయంగా జపాన్ యుద్ధ నౌకలు హిందూ మహాసముద్రంలో తిష్టవేశాయి ఇటు అమెరికా యుద్ధ నౌకలు దక్షిణ చైనా సముద్రంలోని ఫిలిప్పెన్స్ ప్రాంతంలో చేరుకున్నాయి నేడో రేపో ఆస్ట్రేలియా యుద్ధ నౌకలు అమెరికా యుద్ధ నౌకల్ని చేరుకోనున్నాయి ప్రపంచ రాజకీయ పరిణామాలు ఎంత శరవేగంగా మారిపోవటం చైనాని ఇబ్బంది పెడుతోంది దీంతో ఆ దేశం ఒక అడుగు ముందుకు అడుగులు వెనక్కి వేస్తోంది గాల్వాన్ లోయలో చైనా అత్యంత దారుణంగా ఓడిపోయినా కూడా ఏమీ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళింది చైనా మరి ఈ నాలుగు దేశాల కూటమిని చైనా ఎలా నియంత్రిస్తుందో చూడాలి